ఓవైపు ఆర్థిక సంక్షోభం మరోవైపు రాజకీయ సంక్షోభం ఈ రెండు కలిపి శ్రీలంకను కుదిపేస్తున్నాయి మంత్రులంతా రాజీనామా చేయడంతో కొత్త కేబినెట్ కూర్పుపై ఫోకస్ పెట్టారు అధ్యక్షుడు గోటాబయ రాజపక్ష ఇక ఇవాల్ నలుగురు మంత్రులను నియమించారు పూర్తి కేబినెట్ కొలుదూరే వరకు కూడా పార్లమెంట్ కొనసాగేలా చూసేందుకు వీరిని నియమించినట్లు చెప్పారు ప్రతిపక్షాల పార్టీలను సైతం మంత్రి పదవులు స్వీకరించాలని ఆహ్వానించారు కేబినెట్ లో చేరి పదవులు చేపట్టాలని ప్రతిపక్ష పార్టీలకు లేఖ రాశారు అధ్యక్షుడు గోటాబయ రాజపక్ష देश में सिंहलीय गड मीद एंटी अरदान वाणिज्य पटल तो प्रपंच अत्य अंदम देश पट्टी श्रीलंक प्रस्तम सिरी सिरील तो अललाड़ लंका नगर प्रस्तम कन्नीटि समुद्र मारी चाली चुट्टू समुद्रमी लंकल कन्नी आ समुद्रमंत दागी परिस्थिति प्रस्तम श्रीलंका नेलकोनी असल श्रीलंका कुछ आर्थिक परिस्थितुलु विधंगा उन्नाई असल श्रीलंका प्रस्तुत परिस्थिति एंटी लंकेयुलु ये विधंगा अवस्थलु पड़तुन्नारु मीकु तेलियजेसेंदुकु वच्चाम एनटीवी टीम श्रीलंका नुंडि సంక్షోభానికి త్వరగా ముగింపు పలకాలని ఇందుకోసం అంతా కలిసి పని చేయాలని అన్నారు లంక ప్రజల ప్రయోజనాల కోసం భావితరాల అభ్యర్థి కోసం ప్రభుత్వంతో కలిసేందుకు ముందుకు రావాలని కోరారు కేబినెట్ లో చేరి మంత్రి పదవులు స్వీకరించాలని సూచించారు గోటాబయ రాజపక్ష అంధకారంలో నుండి మమ్మల్ని బయటపడాలంటూ ప్రెసిడెంట్ రాజపక్షతో పాటు ఇతర వారి కుటుంబ సభ్యులందరూ కూడా రాజీనామా చేయాలంటూ కూడా పెద్ద ఎత్తున నిరసనలు ధర్నాలు అయితే ప్రస్తుతం కొలంబో సిటీలో హోరెత్తుతుందని చెప్పుకోవచ్చు యువత మొత్తం భారీ స్థాయిలో ఏ విధంగా ప్లే కార్డ్స్ పెట్టుకొని పెద్ద ఎత్తున నిరసనకు దిగినటువంటి పరిస్థితి ఒకరు కాదు ఇద్దరు కాదు వందలాది మంది ఈ యొక్క ఏదైతే ఫుట్పాత్ మీద నిలబడుకొని వారి యొక్క నిరసన అనేది తెలుపుతూ ఉన్నారని చెప్పుకోవచ్చు ఏదైతే గోటాబయ రాజపక్ష చేసినటువంటి అవినీతి కావచ్చు మహేంద్ర రాజపక్ష చేసినటువంటి అవినీతి కావచ్చు ఈ అవినీతి అంతా బయటపెట్టాలి మమ్మల్ని బయటపడేయాలి వీరి కారణంగానే శ్రీలంక ప్రస్తుతం అంధకారంలో ఉంది అంటూ కూడా పెద్ద ఎత్తున వీరందరూ కూడా ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి ప్లే కార్డులు పట్టుకొని మొత్తం అందరూ కూడా ఉన్నారు ఒక చోట కాదు రెండు కాదు ప్రతి చోట కూడా శ్రీలంకలో ప్రస్తుతం ఇదే రకమైనటువంటి నెలకొని ఉందని చెప్పుకోవచ్చు మొత్తం మినిస్టర్లందరూ కూడా ఇప్పటికే 26 మంది మంత్రులు కూడా రాజీనామా చేసినటువంటి పరిస్థితి శ్రీలంక ఫ్లాగ్ ను చేతబట్టుకొని మరి మా దేశాన్ని కాపాడాలంటూ కూడా వీళ్ళందరూ కూడా ఏ విధంగా వేడుకుంటున్నారు అనేది కూడా మనకు అర్థమవుతుందని చెప్పుకోవచ్చు ఒకరు కాదు ఇద్దరు కాదు ఇలా చాలా మంది పదుల సంఖ్యలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇలా రోడ్డు మీదకు వచ్చేసి ఆందోళనలను వారి నిరసనను అనేది కొనసాగిస్తున్నారు ఒకవైపు ఎమర్జెన్సీ నిరసన అనేది కూడా పెద్ద ఎత్తున కొనసాగుతుంది ఫ్యామిలీ గవర్నెన్స్
ఖచ్చితంగా దీన్ని తొలగించాలనేది మాత్రం ప్రతి ఒక్కరిలోనూ వినపడుతున్నటువంటి మాట మొత్తం కూడా కుటుంబ పాలనే అనేది ప్రస్తుతం శ్రీలంకలో కొనసాగుతుంది సో శ్రీలంకయ్యలందరూ కూడా ప్రస్తుతం అదే కోరుకుంటూ ఉన్నారు హ్యాండ్స్ అప్ అవర్ ఫ్యూచర్ యువర్ నైట్ ద మోస్ట్ ఇట్ ఇస్ ఆల్రెడీ అని చెప్పి మొత్తం మా భవిష్యత్ అంతా కూడా నాశనం చేశారు ఇప్పటికైనా మమ్మల్ని కాపాడాలంటూ కూడా ఖచ్చితంగా అతను రాజీనామా చేయాలంటూ కూడా గో బ్యాక్ టు హోమ్ గొటబయ్య రాజపక్షే అంటూ కూడా ఏ విధంగా నిరసన చేస్తున్నారో చంటిపెట్టను ఎత్తుకొని మరి పూర్తిగా ఐ విల్ నాట్ స్టాండ్లీ ఆర్ బికమ్ ఫిట్లీ వెన్ యూ చిల్డ్రన్స్ ఫ్యూచర్ యూఆర్ బీయింగ్ రిటర్న్ మా పిల్లల భవిష్యత్తు నాశనం చేస్తున్నారు సో ఇటువంటి గవర్నమెంట్ ఉండకూడదు వీరి తర్వాత కొత్తగా రావాలంటూ కూడా వీరి యొక్క నిరసనలతో వ్యక్తమవుతుందని చెప్పుకోవచ్చు చాలా మంది ఒకరు కాదు ఇద్దరు కాదు మొత్తం దారి పొడుగును చూసుకుంటే వస్తున్నటువంటి మన కెమెరామెన్ మనోహర్ చూపిస్తున్నాడు ముందరకు వస్తుంటే వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఏదైతే శ్రీలంక ఫ్లాగ్ ను చేత పట్టుకుని మరి వారి యొక్క నిరసన అనేది కొనసాగిస్తూ ఉన్నారు గొటబయ్య రాజపక్షతో పాటు వారి యొక్క కుటుంబ సభ్యులు అనేది చెప్తూ వస్తున్నారు ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ ఒక ఒక కీలకమైనటువంటి ఒక రాజపక్ష స్కామ్స్ కు సంబంధించినటువంటి ఒక పిక్చర్ అనేది కూడా కనబడుతుంది రాజపక్షే స్కామ్స్ అంటూ కూడా ఒక పెద్ద ప్లేకార్డ్ ను పట్టుకుని ఉన్నారు ఇక్కడ అమ్మన్ పోటా పోర్టుకు సంబంధించి $4.2 బిలియన్ కొలంబో పోర్టుకు సంబంధించి 1.4 మిలియన్లు ఇట్లా రకరకాల స్కాములకు సంబంధించి మొత్తం కూడా అన్ని స్కాములను కూడా ఇక్కడ ఉంచి మొత్తం కూడా శ్రీలంకకి ఇతని స్కాముల వల్ల దాదాపు $54 బిలియన్ నష్టపోయాము దీని కారణంగానే ప్రస్తుతం శ్రీలంక అంధకారంలోకి వచ్చిందంటూ కూడా పెద్ద ఎత్తున నిరసనలు అయితే కొనసాగుతుంది పక్కనే పార్లమెంటు భవనం ఉంది నిన్నటి వరకు కర్ఫ్యూ ఉన్నప్పటికీ కూడా అయినప్పటికీ కూడా వీరి యొక్క ఆందోళన అయితే కొనసాగుతూ ఉంది మొత్తం దారి పొడుగున దాదాపు గంటన్నర నుంచి కూడా ఈ యొక్క ఎండల్లో ఈ యొక్క నిరసన అనేది కొనసాగిస్తూ ఉన్నారని చెప్పుకోవచ్చు సో ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి కీలక నేతలందరూ కూడా ఇప్పటికే రాజీనామా చేశారు మహేంద్ర రాజపక్ష కుమారుడు నిమ్మల రాజపక్ష కూడా రాజీనామా చేయడం కూడా జరిగింది ఇక మిగిలింది రాజపక్షతో పాటు రాష్ట్రపతి కొటబయ్య రాజపక్ష వీళ్ళిద్దరూ కూడా రాజీనామా చేస్తే శ్రీలంకకు ఉన్నటువంటి పరిస్థితులు మారిపోతాయి ఖచ్చితంగా కొత్త ప్రభుత్వం రావాలి మా భవిష్యత్తు మారాలి అని మాత్రం ఇటు పెట్రోల్ నిల్వలు నిండుకున్నాయి దీంతో పెట్రోల్ బంకుల ముందు వాహనాలన్నీ కూడా క్యూ కడుతున్నాయి కొలంబోలోని పెట్రోల్ బంక్ నుంచి ఎన్టీవీ గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం లంకైల కష్టాలైతే సముద్రం ఒకవైపు ఉంటే వారి కన్నీళ్లు మాత్రం మరోవైపు ఉందని చెప్పుకోవచ్చు అంతకు మించినటువంటి దారుణమైనటువంటి పరిస్థితులు ప్రస్తుతం లంకైలు ఎదుర్కొంటున్నారని చెప్పాలి ప్రస్తుతం నా చేతిలో ఉన్నటువంటి క్యాన్ చూసారుగా ఇదేదో నీళ్ల కోసమో లేదంటే ఇంక దేనికోసమో వెయిట్ చేస్తూ ఉన్నటువంటి కాదు డీజిల్ కోసం గత ఉదయం 10 గంటల నుంచి ఇలా ఏదైతే మనం చూస్తున్నటువంటి క్యూ ఏదైతే ఉందో ఇక్కడ డీజిల్ కోసం పెట్టినటువంటి క్యాన్లు అనేది ఒకటి కాదు రెండు కాదు ఏకంగా లైన్ గా క్యాన్లు అనేది ఉన్నాయి ఒకటి 5 లీటర్ల క్యాన్ అయితే ఒకటి 10 లీటర్లు దానికి మించినటువంటి క్యాన్లతో ఇక్కడ రెడీగా ఉన్నారు వీళ్ళందరూ కూడా ఈరోజు తెల్లవారుజామున 6 గంటల నుంచి ఉన్నారు కానీ ఇక్కడ డీజిల్ సప్లై అయితే లేదు పూర్తిగా ఆగిపోయినటువంటి పరిస్థితి ఎందుకంటే శ్రీలంకకు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి నేపథ్యంలో డీజిల్ కొనుగోలు చేయాలంటే డాలర్ల మార్గం విలువ ఉండాలి ప్రస్తుతం ఆ డబ్బులు లేని కారణంగా మొత్తం డీజిల్ అంతా కూడా ఏదైతే ఇక్కడ మన హిందూ మహాసముద్రంలో నిలిచిపోయినటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఈ యొక్క డీజిల్ కొనుగోలు చేయడానికి డబ్బు లేని పరిస్థితుల్లోనే ప్రస్తుతం ఇలాగ క్యూ లైన్ లో ఉన్నారు ప్రస్తుతం మనకు మనతో పాటు కొద్ది మంది ఉన్నారు వారితో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాము ఇక్కడ ఉన్నటువంటి వారందరితో కూడా మనం మాట్లాడదాం ఎన్ని గంటలకు వచ్చారు ఏంటి అనేది ఎట్టి మనకు ఉందా ఇంకా నీకు 2 hours అంటే ఇక్కడ డీజిల్ అయితే రాలేదని చెప్పి మరి అయితే చెప్తూ వస్తున్నారు డీజిల్ లో పనిచేసేటువంటి అతను కూడా ఉన్నారు పెట్రోల్ కు సంబంధించినటువంటి క్యాన్లతో పాటు డీజిల్ కు సంబంధించినటువంటి క్యాన్లన్నీ కూడా ఏ స్థాయిలో ఎంతవరకు ఉండదనేది మనం ఇంకా కొద్దిగా ముందుకు వెళ్తే మాత్రం పరిస్థితులు ఇంకా మరింత దారుణంగా ఉన్నాయి ఈ పక్క చూసుకుంటే పెట్రోల్ కు సంబంధించినటువంటి క్యూ లైన్ అనేది భారీగా కనబడుతూ ఉంది ఏ స్థాయిలో ఉందనేది కూడా చూడొచ్చు దాదాపు 2 కిలోమీటర్ల మేర కూడా ఈ యొక్క క్యూ అనేది వెళుతూ ఉంటే వెళ్తూనే ఉందని చెప్పుకోవచ్చు అంత స్థాయిలో అంత క్యూలో ఉంది మనకు అక్కడ కనబడుతున్నటువంటి బస్సు అయితే నిన్న రాత్రి నుంచి అక్కడే పెట్టి ఉన్నారు డీజిల్ కోసం
ఆ బస్ అనేది వెయిటింగ్. రేపు పొద్దున ఉదయాన్నే 6 గంటలకు ఒకవేళ ఆ బస్సుకి సంబంధించినటువంటి డీజిల్స్ వస్తే ప్రస్తుతం ఆ ఎనకాల ఉన్నటువంటి క్యూ అంతా కూడా కదిలే పరిస్థితి ఉంది. సో ఇటువంటి ఇంటి రకమైనటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం శ్రీలంక ఉందని చెప్పుకోవచ్చు. గంటల తరబడి క్యూ లైన్ లో పెట్రోల్ ఉన్నప్పటికీ కూడా క్యూ లైన్ లో ఈ విధంగా గంటల తరబడి ఉంటుందని చెప్పుకోవచ్చు. మరొక వైపు పూర్తి స్థాయిలో పెట్రోల్ డీజిల్ ధరలు అనేది అదుపులోకి చేయాలని చెప్పి ఎప్పటి నుంచో చెప్తున్నప్పటికీ కూడా ప్రస్తుతం ఆ పరిస్థితి అయితే కనబడలేదని చెప్పుకోవచ్చు. మొత్తం క్యూ అయితే భారీ స్థాయిలోనే ఉంది. ప్రస్తుతం ఏ విధంగా అక్కడ ఉన్నటువంటి ధరలు అనేది ఉన్నదే అనేది కూడా నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతం శ్రీలంకలో ఒక లీటరు పెట్రోల్ ధర దాదాపు 254 రూపాయలుగా కూడా మనకు కనబడుతుంది. ఇక్కడ చూసుకుంటే మన కెమెరామెన్ మనోహర్ రెడ్డి చూపిస్తున్నారు. దాదాపు ఒక లీటర్ పెట్రోల్ ధర 254 రూపాయలుగా ఉంది. ఇది మరింత పెరిగే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. దానికి కారణం కూడా ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్థిక సంక్షోభమే. మరొకవైపు డీజిల్ ప్రైస్ తీసుకుంటే దాదాపు 197 రూపాయలుంది. అది కూడా దొరకనటువంటి పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం ఆ రేట్లు కూడా ఆ డీజిల్ ధరలు అనేది కూడా పెరిగింది. సాధారణ డీజిల్ 197 రూపాయలు ఉంటే మరొక డీజిల్ ధర మాత్రం దాదాపు 254 రూపాయలుగా కూడా డీజిల్ ధర అనేది కనబడుతుంది. సో ఈ రకంగా మొత్తం డీజిల్ ధరలు సూపర్ మామూలు సాధారణ డీజిల్ సూపర్ డీజిల్ ఏదైనా సరే మొత్తం లేని కారణంగా ఈ యొక్క డీజిల్ బంకులు అయితే మూసివేసి ఉన్నారు. మరోపక్క పెట్రోల్ అయితే తెరిచి ఉన్నారు కానీ చాలా తక్కువ మందికే ఇస్తున్నారు. కాబట్టి దానికంటూ కూడా ఒక క్యూ అనేది గంటల తరబడి క్యూ లైన్ లో అనేది వేచి ఉండాల్సినటువంటి పరిస్థితి ప్రస్తుతం శ్రీలంక పెట్రోల్ బంకుల్లో ఏర్పడింది. కొలంబో పెట్రోల్ బంకుల్లో ఏర్పడింది. దీని కారణంగానే ధరలు ఆకాశంలో దాటాయని చెప్పుకోవచ్చు. ఒకప్పుడు సిరితో అలలాడినటువంటి శ్రీలంక ప్రస్తుతం సిరి కోల్పోయినటువంటి లంకగా మారింది. పూర్తిగా కన్నీటిమయంగా మారిందనే చెప్పవచ్చు. కెమెరా పర్సన్ మనోహర్తో కార్తీక్ అంటే కొలంబో.